IPL 16వ సీజన్లో మరికొద్ది క్షణాల్లో మరో రసవత్తరమైన సమరం జరగనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య హోరాహోరీ మ్యాచ్ జరగనుంది. కొద్దిసేపట్లో ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లో ఇరు జట్లు గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. ప్రస్తుత సీజన్లో ఇరు జట్లు ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో చెరో రెండింటిలో గెలుపొందాయి. పాయింట్ల పట్టికలో రాజస్థాన్ 2వ స్థానంలో, CSK 5వ స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్ లో గెలుపు ఎవరిదన్న విషయాన్ని విశ్లేషిస్తే ప్రస్తుత సమీకరణాల దృష్ట్యా రాజస్థాన్కే విజయ అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో భారీ స్కోర్లు సాధించింది. బ్యాటింగ్ లో SSV బట్లర్, కెప్టెన్ శాంసన్, అలాగే హిట్మేర్ అద్భుత ఫామ్ లో ఉన్నారు. ఇక బౌలింగ్ లో బోల్ట్, చాహల్, అశ్విన్ భీకర ఫామ్ లో ఉన్నారు. ఇక CSK విషయానికి వస్తే ఈ జట్టు కూడా ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధించింది. 2 మ్యాచ్ల్లోనూ నామమాత్రపు స్కోర్లే సాధించిన లక్నోపై మాత్రం భారీ స్కోర్ చేసింది. CSK బ్యాటింగ్ విభాగం మొత్తం రుతురాజ్ గైక్వాడ్ పైన ఆధారపడి ఉంది. ఆ జట్టు గెలిచిన 2 మ్యాచ్ల్లో తలో చేయి వేస్తే గట్టెక్కింది. కోట్లు పోసుకున్న ఆటగాళ్లు దీపక్ చాహర్, స్టోక్స్ గాయాల బారిన పడడం ఆ జట్టుకు మైనస్ పాయింట్ గా చెప్పవచ్చు. ఇక అనారోగ్యం కారణంగా గత మ్యాచ్ ఆడని మోయిన్ అలీ ఈ మ్యాచ్ కూడా అందుబాటులోకి రాకపోతే జట్టు విజయ అవకాశాలు భారీగా దెబ్బతింటాయి. కాన్వే, రాయుడు, దూబే పర్వాలేదనిపిస్తున్నా వారి స్థాయికి తగ్గ ఆట తీరును ఇంకా కనబర్చాల్సి ఉంది. ధోని ఇక ఫినిషర్ గా తన ఫామ్ ను కొనసాగిస్తూనే ఉన్నాడు. అయితే గత ముంబైతో మ్యాచ్ లో వెటరన్ రహనే సుడిగాలి హాఫ్ సెంచరీ చేయడం CSK కు శుభ పరిణామం. ఇక బౌలింగ్ విభాగంలో భీకరమైన బౌలర్లు లేకపోయినా పర్వాలేదనిపిస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే ఇరు జట్లు సమవుజ్జులుగా కనిపిస్తున్నప్పటికీ బౌలింగ్ విభాగంలో CSK కొంచెం వెనకంజలో ఉంది. ఈ కారణంతోనే రాజస్థాన్కే విజయ అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే కీలకమైన దీపక్ చాహర్ అలాగే బెన్ స్టోక్స్ గాయాల బారిన పడడం CSK కు తీరని లోటనే చెప్పాలి.